కృష్ణపట్నం వెళ్లి వచ్చిన వాళ్లు 160 మంది జీజీహెచ్లు చేరారని సూపరింటెండెంట్ ప్రభాకర్ తెలిపారు. అయితే వీరంతా ఆనందయ్య మందు తీసుకున్నారని ఖచ్చితంగా చెప్పలేమన్నారు. వీరందరికీ ఆక్సిజన్ తో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. 8 మంది ఐసీయూలో ఉన్నారని వెల్లడించారు. మృతి చెందిన కోటయ్యకు కోవిడ్ పేషెంట్ లాగే ట్రీట్మెంట్ చేశామన్నారు. మన కృష్ణపట్నం నుంచి సుమారుగా 21వ తారీఖు నుంచి స్టార్ట్ అయితే ఒకరితో స్టార్ట్ అయ్యి అలాగే 10 మంది అలాగే 2 అలా వచ్చి ఈ రోజు తెల్లవారికల్లా 160 మంది మనకు కృష్ణపట్నం అంటే వాళ్ళు ఆ ఊరు వాళ్ళు ఆ ఊరు పేరు చెప్తున్నారు. ఆ ఊరు మందు తీసుకుంటున్నారు మందు తీసుకోవట్లేదు మనకు తెలియట్లేదు. అదే మనం ఒక డాటా మెయింటైన్ చేశాము మందులు తీసుకోవటం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి సరే ఒక డాటా కూడా మన దగ్గర ఉండాలి. అది కూడా రేపు సైంటిఫిక్ రీసెర్చ్ పనికి వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు అక్కడ మందులు తీసుకుంటున్నారా లేదా తీసుకోవట్లేదు అనేది మనకు సమగ్రమైన ఇది ఇన్ఫర్మేషన్ అయితే మనకు లేదు. కొంతమంది నిజం చెప్తున్నారు కొంతమంది నిజం దాస్తున్నారేమో అనిపిస్తుంది. సరే కమింగ్ టు ది కోటయ్య అనేది క్లుప్తంగా చెప్పాలంటే కోటయ్య అక్కడ మందులు అనే విషయం కాకుండా మేము ఒక కోవిడ్ పేషెంట్గా తనని ఇక్కడ జాయిన్